వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఈ వీడియోలో బౌద్ధ సంగీతల గురించి తెలియజేసుకుందాం. బౌద్ధ సంగీతలను పిలుస్తారు, లేదా బౌద్ధ సమావేశాలను పిలుస్తారు, లేదా బుద్ధ కౌన్సిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మొత్తం 4 సమావేశాలు జరిగాయి. వాటి గురించి ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. సరే, దాన్ని ఏ విధంగా చదవాలనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో మొట్టమొదటిసారిగా సీరియల్ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా రెండోది ఎక్కడ జరిగింది, ఓకేనా, ఎక్కడ జరిగింది. సో అదేవిధంగా అధ్యక్షుడు ఎవరు, ఓకేనా, అధ్యక్షుడు ఎవరు. నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు రాజు ఎవరున్నారు, రాజు ఎవరు. నెక్స్ట్ అదేవిధంగా, సో ఇక్కడే మనం చూద్దాం, సంవత్సరం చూద్దాం, ఓకేనా, రైట్. సో ఏ సంవత్సరంలో జరిగింది, ఇక్కడ సీరియల్ నెంబర్. నెక్స్ట్ దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఓకేనా, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, లేదా ఎందుకు జరిగింది, ఓకేనా, ఎందుకు జరిగింది. సో ఇలా విడగొట్టుకొని మనం కానీ చూసినట్లయితే మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, రైట్. సో మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయని చెప్పాం, 4 సమావేశాలు జరిగాయి. సో ఒకటోది, అదేవిధంగా రెండవది, మూడవది, నాలుగవది. సో మొట్టమొదటి వచ్చి క్రీస్తు పూర్వం అండి, క్రీస్తు పూర్వం వచ్చి 483, రెండోది క్రీస్తు పూర్వం 383. నెక్స్ట్ అదేవిధంగా మూడోది వచ్చి, సో క్రీస్తు పూర్వం 250, అదేవిధంగా నాలుగోది వచ్చి క్రీస్తు శకం 72. సరే, అందరూ కూడా క్రీస్తు శకం 1 అంటుంటారు. ఒరిజినల్గా అయితే క్రీస్తు శకం 72లో జరిగింది. ఎక్కడ జరిగింది అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ 4 సమావేశాలు గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ వచ్చి ఆక ఆక రావైపాక, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆక ఆక రావైపాక అనేటువంటిది కానీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. దీనికి అధ్యక్షుడు కూడా ఎవరు అనేటువంటి దాని మీద మీరు కానీ చూస్తే అధ్యక్షుడు కూడా, సో మనకు మస మోమ లేదా మోవ అని గుర్తుపెట్టుకోండి. నీళ్ళు బాగా మసమస కరిగి ఉండి మొహం మీద కానీ పోసుకుంటే కాలిపోతాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఆక ఆక రావైపాక, ఈ రావైపాక అనేటువంటిది ప్రదేశాలు, ఎక్కడ జరిగింది అనేటువంటిది. ఈ ఆక ఆక అనేటువంటిది అప్పుడు ఊరు రాజులు అనేటువంటిది. సో మస మోవ అనేటువంటిది ఆ రోజు అధ్యక్షులకి కోడ్ ఇది. ఈ ఒక్క కోడ్ కానీ నువ్వు కానీ గుర్తుపెట్టుకుంటే ఈ బౌద్ధ సంగీతాల మీద ఈజీగా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. సో ఆక ఆక రావైపాక, ఆక ఆక రాజులు చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ రాజులు ఎవరన్నారు, మొట్టమొదట అంటే అజాత శత్రువు మొట్టమొదట ఆయన. సో అజాత శత్రువు. నెక్స్ట్ రెండోది కా అంటే కాల అశోకుడు, కాల అశోకుడు. నెక్స్ట్ మూడోది ఇంకొక అంటే అశోకుడు, మౌర్య చక్రవర్తి అశోకుడు. నెక్స్ట్ కా అంటే కనిష్కుడు, ఓకేనా, కనిష్కుడు. నెక్స్ట్ అదేవిధంగా ప్రదేశాలు రావైపాక. సో రా, సో రా అంటే రాజగృహం, రాజగృహం. నెక్స్ట్ వై అంటే వైశాలి, వైశాలి. నెక్స్ట్ పా అంటే పాటలీపుత్రం, పాటలీపుత్రం. నెక్స్ట్ అదేవిధంగా కా అంటే కాశ్మీర్, కాశ్మీర్. ఈ కాశ్మీర్లో కుందలవనం అనే ప్రాంతంలో జరుగుతుంది, కుందలవనం అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది. సో రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కాశ్మీర్. అదేవిధంగా అధ్యక్షుడు చూడండి, మసామోవ అన్నారు. సో మొట్టమొదట ఆయన వచ్చి మహాకశ్యప, మహాకశ్యప. సో ఇంకొక ఆయన మహాకాత్యాయని అని ఒక ఆయన ఉంటాడు, ఆయన వేరే, మహాకాత్యాయన, ఈయన వేరే, ఇతను వేరే. సో అధ్యక్షుడు ఎవరు, మహాకశ్యప. సో ఇతనిది ఏ రాజ్యం అంటే ఇతనిది వజ్జి అనేటువంటి రాజ్యానికి చెందినటువంటి వ్యక్తిత్వం. సో మహాకశ్యప,
ఈ మహాకాత్యాయన అనేటువంటి ఆయన వచ్చి అవంతి, మళ్ళీ మనం మాట్లాడతాం, మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా. రెండోది వచ్చి స అంటే సభాకమి, సభాకమి అనేటువంటి ఆయన. సో మో అంటే మొగలి పుత్త తిస్స, పేరు బలి బాగుంటుంది ఇది. మొగలి పుత్త తిస్స. నెక్స్ట్ అదేవిధంగా వా, వా అంటే వసుమిత్రుడు. సో వసుమిత్రుడు అనేటువంటి ఆయన. సో ఇక్కడ అధ్యక్షులు, వెరీ గుడ్, వెరీ సింపుల్ అయిపోయింది. సరే మరి ఇక్కడ ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద కానీ చూసినట్లయితే మనం ఇక్కడ బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి కదా, ఈ బోధనలను వచ్చి గ్రంథస్థం చేయడానికి జరిగింది. ఓకేనా, గ్రంథస్థం చేయడానికి మొట్టమొదటి సమావేశం అనేటువంటిది జరిగింది. సో బుద్ధుని యొక్క బోధనాలని గ్రంథస్థం అంటే రిటర్న్ రూపంలో రాయడం కోసం, ఒక బుక్ రూపంలో రాయడం కోసం మొట్టమొదటి సమావేశం అనేటువంటిది జరిగింది. సరే వాస్తవంగా మీరు చూడండి, బుద్ధుని యొక్క బోధనాలని గ్రంథస్థంలో రాశారు. బుద్ధ మతానికి చెందినటువంటి గ్రంథాలను ఏమని పిలుస్తారంటే త్రిపీఠకాలను పిలుస్తూ ఉంటారు, త్రిపీఠకాలను పిలుస్తుంటారు మూడు. సో అవి వచ్చి ఒకటి సుత్తాపీఠిక, వినయ పీఠిక, అభిధము అని పిలుస్తుంటారు. అంటే వీళ్ళ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాలను ఏమని పిలుస్తారు అంటే త్రిపీఠకాలను పిలుస్తారు. ఏనా త్రిపీఠకాలు, ఒకటి వచ్చి వినయ పీఠిక, రెండవది సుత్తాపీఠిక, రెండోది ఏంటి సుత్తాపీఠిక, మూడోది వచ్చి అభిధము, అభిధము. సో వినయ పీఠిక, సుత్తపీఠిక, అదేవిధంగా మూడోది వచ్చి అభిధము పీఠిక అని పిలుస్తారు, లేదా అభిధమ పీఠిక అని పిలుస్తూ ఉంటారు. సరే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మొట్టమొదటి సమావేశంలో ఇతని యొక్క ప్రియ శిష్యుడు ఉంటాడు, ఆనందుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రియ శిష్యుడైనటువంటి ఆనందుడు అనేటువంటి వ్యక్తి సుత్తాపీఠిక అనేటువంటి దాన్ని రాశాడండి, సుత్తాపీఠిక అనేటువంటి దాన్ని రాశారు. నెక్స్ట్ ఇతని యొక్క రెండవ ప్రియ శిష్యుడు వచ్చేసి, ప్రియ శిష్యు పేరు వచ్చి ఉపాలి. ఈ ఉపాలి అనేటువంటి వ్యక్తి, ఉపాలి అనేటువంటి వ్యక్తి ఇక్కడ వినయ పీఠిక అనేటువంటి దాన్ని రాశారు, వినయ పీఠిక అనేటువంటి దాన్ని రాశాడు. ఆనందుడు వచ్చి సుత్తపీఠిక అనేటువంటి దాన్ని రాస్తే, ఉపాలి అనేటువంటిది వినయ పీఠిక అనేటువంటి దాన్ని రాశాడు. ఈ సుత్తపీఠికలో వచ్చి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు ఉంటాయి, బోధనలు ఉంటాయి. అదేవిధంగా ఉపాలి రాసినటువంటి వినయ పీఠికలో వచ్చేసి బౌద్ధ మతస్థులు పాటించాల్సినటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఈ వినయ పీఠికలో చెప్పి ఉంటారు. ఇది మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదటి సమావేశంలో జరిగినటువంటి అంశం. ఇక రెండవ సమావేశంలో ఎందుకని జరిగింది, రెండవ సమావేశం అంటే బౌద్ధ మతంలో రెండు శాఖల మధ్య సమన్వయం కుదర్చడం కోసం జరిగింది. జాగ్రత్త చూడండి, సో బౌద్ధ మతంలో రెండు శాఖల మధ్య సయోధ్య కుదర్చడానికి జరిగింది ఇది రెండవ సమావేశం. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు, మహాకశ్యప కదా. ఈ మహాకశ్యప యొక్క రాజ్యం పేరు వజ్జి. ఇతని యొక్క అనుచరులు అంటే బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి అనుచరులు వచ్చి బయటకు వస్తారు. సో బయటకు వచ్చి మహాసాంఘిక అనేటువంటి శాఖను ఏర్పాటు చేసుకుంటారు. ఏం పేరు దాని పేరు, మహాసాంఘిక అనేటువంటి శాఖను ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా రెండోది అవంతి రాజ్యానికి చెందినటువంటి, ఇగో అందుకే పేరు రాసి పెట్టాను, అవంతి రాజ్యానికి చెందినటువంటి మహాకాత్యాయన అనేటువంటి వ్యక్తి యొక్క అనుచరులు, బౌద్ధ మతాన్ని పాటించేటువంటి వ్యక్తులు బయటకు వచ్చి బౌద్ధ మతంలో నుంచి ఒక శాఖ బయటకు వస్తుంది. ఆ శాఖ పేరే స్థవిరవాదులు, స్థవిరవాదులు లేదా ధీరవాదులు అనేటువంటి శాఖ అనేటువంటిది బౌద్ధ మతంలో నుంచి ఉడిపోతుంది. సో జాగ్రత్త చూడండి, స్థవిరవాదులు లేదా ధీర ఒత్తుదా ఇది, ధీరవాదులు అనేటువంటి శాఖ అనేటువంటిది బయటకు వస్తుంది రెండవ సమావేశంలో. ఇక మూడవ సమావేశం ఎందుకని జరిగింది, మూడవ సమావేశం అని అంటే ఈ మూడవ సమావేశం అనేటువంటిది
బౌద్ధ మతానికి చెందినటువంటి వివిధ అంశాలను సమగ్రంగా చర్చించడం కోసం జరిగింది. ఇక మూడవ సమావేశం ఎందుకు జరిగింది అంటే, బౌద్ధ మతానికి చెందినటువంటి వివిధ అంశాలను సమగ్రంగా చర్చించడానికి జరిగింది. నెక్స్ట్, ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఒకటి, ఇక్కడ అభిధము పీఠిక అనేటువంటి దాన్ని రాశారు. అభిధమ పీఠిక ఎవరు రాశారు? అందరు కలుసుకొని రాశారు. ఇది అభిధమ పీఠిక అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రచారకులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సమావేశంలోనే నిర్ణయించారు. అంటే బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడానికి ప్రచారకులను కూడా నియమించాలని చెప్పి ఈ మూడవ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా నాలుగవ సమావేశం. సో బౌద్ధ మతంలో ఉన్నటువంటి 18 శాఖల మధ్య సమన్వయం సాధించడం కోసం నాలుగవ సమావేశం అనేటువంటిది జరిగింది. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నాలుగవ సమావేశం ఎందుకు జరిగిందనంటే, బౌద్ధ మతంలో ఉన్నటువంటి 18 శాఖల మధ్య సయోధ్య కుదుర్చడం కోసం జరిగింది ఈ సమావేశం అనేటువంటిది. అప్పటికే బౌద్ధ మతంలో 18 శాఖలు బయటకు వచ్చున్నాయి. ఇప్పుడు హిందూ మతం అంటే, ఒకటే కాదు కదా, సిక్కులు అనేటువంటి వాళ్ళు హిందువులే, అదేవిధంగా లింగాయత్ అనేటువంటి వాళ్ళు హిందువులే, అదేవిధంగా వినాయకుడు నమ్మేవాళ్ళు హిందువులే, శివుని నమ్మేవాళ్ళు హిందువులే, వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు హిందువులే, రాముని నమ్మేవాళ్ళు హిందువులే, ఎంత శాఖలు కదా. ఆళ్వార్లు అంటారు, నాయనార్లు అంటుంటారు. రైట్, సేమ్ అదేవిధంగా బౌద్ధ మతంలో 18 శాఖల మధ్య సమన్వయం సాధించడం కోసం ఈ నాలుగవ సమావేశం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం కానీ చూసినట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బౌద్ధ మతంలో ఉన్నటువంటి 18 శాఖలు రెండు ప్రధానమైనటువంటి శాఖలుగా విభజన చెందడం జరిగింది. ఒకటి హీనయానం, రెండు మహాయానం. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకటి హీనయానం అనేటువంటి శాఖ, నెక్స్ట్ రెండోది వచ్చి మహాయానం అనేటువంటి శాఖ. మహాయానం అనేటువంటి శాఖ అనేటువంటిది అంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి 18 శాఖలు కలిసి రెండు ప్రధానమైనటువంటి శాఖలుగా విభజన చెందడం జరిగింది. ఆ రెండు శాఖలే ఒకటి హీనయానం, రెండోది మహాయానం. ఇవి నాలుగు బౌద్ధ సంగీతులు, వాటి యొక్క అధ్యక్షులు, ఏ రాజు కాలంలో జరిగాయి, దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు జరిగింది అనేటువంటి చాలా 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 కూడా ఇంపార్టెంట్. మీరంతా కూడా ఈ కోడ్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి, ఆక ఆక రావై పాక. ఓకే, రైట్. అదేవిధంగా అధ్యక్షులు మసామోవా, మసామోవా. ఆక ఆక రావై పాక, మసామోవా. చాలు, వెరీ సింపుల్. ఎక్కువ కూడా ఈ అధ్యక్షుల మీద, ఎక్కడ జరిగింది, ఏ రాజు కాలంలో జరిగిందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నేను మన ఇండియన్ సొసైటీలో, మన యాప్లో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాను. మీలో ఎవరైనా చూడాలి అనుకున్నప్పుడు ప్లేస్టోర్లో మన కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుని మన ఇండియన్ సొసైటీ అనేటువంటి కోర్సులో మీరు వినవచ్చు. ప్రజెంట్ ఈ రోజుగానైతే మీకు ఉచితంగా ఇచ్చేసాను. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళు కానీ, తెలంగాణలో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకి ఉచితంగా ఇచ్చాను, ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి మెంటల్ ఎబిలిటీలో 30కి 30 మార్కులు వచ్చే విధంగా మన యాప్లో మన ధనంజయ సార్ చెప్పు ఉన్నారు, ఒకసారి చూడండి. మీరు క్వాలిఫై అవ్వడానికి 100% ఈ మెంటల్ ఎబిలిటీ కోర్సు, అదేవిధంగా ఇండియన్ సొసైటీ కోర్సు అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్.